इटुकबट्टी कार्मिकुल पिल्लकु कार्पोरेट विद्य गोदावरी खनि एसीपी गिरिप्रसाद इटुकबट्टीलो पनिचेसे वलस कार्मिकुल पिल्लकु कार्पोरेट विद्य अंदिंचडमे लक्ष्यंगा ఆపరేషన్ ధ్రువ ప్రాజెక్ట్ పేరుతో ధ్రువ పాఠశాలలు ప్రారంభించినట్టుగా గోదావరికని ఏసీపీ గిరిప్రసాద్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో సోమవారం బేగంపేటలోని ఇండియన్ ఇసుకబట్టి యజమాని ఎండీ మోయిస్ పాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధ్రువ పాఠశాలను గోదావరికని ఏసీపీ గిరిప్రసాద్ మంతని సీఏ సతీష్ రామగిరి ఎస్ఐ రవి ప్రసాదతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ వలస కార్మికులు పొట్టకూటి కోసం స్వరాష్ట్రం వదిలి ఇటుకబట్టిలలో పనిచేసేందుకు వచ్చారని కార్మికులతో పాటు వారి పిల్లల విద్యాభ్యాసం మాని బట్టిలో పనిచేయడం సరికాదన్నారు. పిల్లలకు విద్యాభ్యాసం ఏ విధంగానైనా అందించాలనే లక్ష్యంతో ముందుగా డీసీపీ పెద్దపల్లి రూపేష్ ఐపీఎస్ ఇటుకబట్టి యజమానులతో మీటింగ్ నిర్వహించి వారికి ఆపరేషన్ ధ్రువ ప్రాజెక్టు గురించి చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో అందరూ యజమానులు వలస కార్మికుల పిల్లలందరికీ విద్యాభ్యాసం అందించే విధంగా కృషి చేస్తామని ఒప్పుకున్నారు. వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని యజమానులతో మాట్లాడి కార్పొరేట్ స్థాయి విద్య అందించాలని ధ్రువ పాఠశాలలు ప్రారంభించామన్నారు. దీనిలో భాగంగా డిజిటల్ తరగతుల కోసం స్మార్ట్ టీవీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంతని సీఏ సతీష్ రామగిరి ఎస్ఐలు రవిప్రసాద్ దివ్యతో పాటు సిబ్బంది పలువురు పాల్గొన్నారు. ఎవరైతే వలస కార్మికులు అంటే బయట నుంచి వేరే రాష్ట్రం నుంచి వచ్చి పనిచేస్తున్నారో వాళ్ళ పిల్లలకి అక్షరాస్యత అదే వీళ్ళకు కూడా లిటరసీ రేట్ పెంచాలని అంటే వీళ్ళకు మనకు తెలుసు కదా మనకు రాజ్యాంగం ఇచ్చిన దాంట్లో 100% లిటరసీ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు ఈ వీళ్ళకి అక్షరాస్యులు చేయడానికి అదేవిధంగా అంటే అసలు ఏ రకంగా మనం జీవించాలి సమాజంలో అదేవిధంగా వీళ్ళకి శుభ్రత శుద్ధి అన్నది శుభ్రత అన్నది అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకోటి ప్రతి 6 మంత్స్కి వీళ్ళకు ట్యాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. చిన్నపిల్లలకు ఈ నులిపురుగులు అనే వాటి వల్ల వీళ్ళ యొక్క గ్రోత్ అనేది ఉండదు. సో దానికి సంబంధించి 6 నెలల కోసం ట్యాబ్లెట్ ఇచ్చి వాటి పోగొట్టడం ద్వారా వీళ్ళకు సరైన పౌష్టిక ఆహారము ఇది అందించడం జరుగుతుంది. సో దీనికి బాగా కృషి చేసిన మా సీఏ గారు అయినా మంత్రి సీఏ గారు సతీష్ గారు అదే రామగిరి ఎస్ఐ గారు రవిప్రసాద్ గారు దీని గత కొన్ని నెలలుగా దీన్ని ప్రాజెక్టు ముందుకు నడిపించి ఈరోజు ఈ రూపురేఖలు దిద్దుకోవడం జరిగింది. అదేవిధంగా దీనికి సహకరించిన మా ఇటుకబట్టిల ఓనర్లైన వీరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు కూడా సమావేశం వరకు పాటుపడుతున్నారు వెరీ వెరీ థ్యాంక్స్. ఎందుకంటే ఏ మనిషి ఏ పిల్లగాడు ఎప్పుడేమైతే మాకు తెలీదు. మన మానవుల జీవిత చరిత్ర చదివినట్టయితే అలా ఏముండదన్నది మాకు తెలీదు. సో మీ వంతు కార్యక్రమంగా ఇటువంటిది మీరు చేపట్టడం చాలా అంటే చాలా సంతోషకరమైన వార్త. అదేవిధంగా వీళ్ళకు ఒక టీచర్ని కూడా నియమించడం జరిగింది. ఆ టీచర్ కూడా వీళ్ళకు రెగ్యులర్గా ఉంటారు. అన్నిటికంటే మించి దీనికి ఏదైతే మనకు టీవీ పెట్టారో టీవీ పెట్టి వాళ్ళ యొక్క లాంగ్వేజ్లో వాళ్ళ యొక్క అక్షరాస్యత అన్నది ప్లస్ అదేవిధంగా ఈ దీని యొక్క అంటే ఐ మీన్ అంటే మనకు దృశ్యం ద్వారా మనం యాక్చువల్గా వినడం కంటే దృశ్య మాలిక ద్వారా ఎక్కువ నేర్చుకుంటాం.